ఎక్కడ తెచ్చారిళ్ళు ఇంతసేపైనా ఫోన్ రాలేదు చెత్తనాయాళ్ళ. సుమతి రెండు బిస్కెట్లు తీసుకురా. ఏమండి టీ తెమ్మంటారా? అడిగానా? నిన్ను అడిగానా? టీ తాగితే తగ్గే టెన్షన్ అంటే ఇది? ఏమండి అయితే సినిమాకి పోదామా? శకిల సినిమా ఆడుతుంది, ఫ్యామిలీస్తో కలిసి వెళ్తారా? మీరు వేడిగా ఉన్నారు కదా, కొంచెం కూల్ చేద్దామని. నన్ను ఇట్లాగే తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఏమే మీ బంధువులంతా అరలుజా? అయ్యో పాపం, ఎందుకండి మీనాక్షిని తిడతారు? నేను చంపేస్తాను, మూసి కూర్చోరా. రై గురు. పర్వాలేదే, బానే గారు. రై నవ్వద్దు నవ్వద్దు, మరీ అంత నవ్వద్దు, తర్వాత ఏడుస్తావు. ఇంకాసేపట్లో మీ అమ్మ అబ్బాయిని లేపేస్తారు, వాళ్ళ శవాల మీద పడి ఏడవడానికి రెడీగా ఉండు. ఏమండి కొంచెం ఫోన్ ఇస్తారా? నీకెందుకయ్యా ఫోన్? ఏం లేదు, మీ అమ్మా నాన్నల్ని బలివద్దని అతనికి నేను నచ్చ చెప్తాను. అయ్యయ్యో పోవయ్యా, పోయి కూర్చో, పో, వచ్చిన పంచి చంపుకు తిట్టుదాం. హలో మామా. నీకు మీ అమ్మా నాన్న కావాలంటే 5 నిమిషాల్లో అంజలి ఇక్కడ ఉండాలి. వస్తావా లేక మీ అమ్మా నాన్నల్ని వదులుకుంటావా? ఇంకాసేపట్లో కాలేజీలో అంజలికి నాకు పెళ్లి. టెన్షన్ 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 పడకు, ఉపయోగించి ఈ పెళ్లి ఆపు నీ చేతైతే. ఏంటి మిస్టర్ వీరబాబు, పెళ్లి జరుగుతుందని తీసుకొచ్చారు, ఇక్కడ ఎవరు కనబట్టలేదే. తిది వార నక్షత్రాలు చూసి చేసుకునే పెళ్ళ ఇది? చిన్న పిల్లకు మాయ మాటలు చెప్పి ఎత్తుకొచ్చి చేసుకుంటున్నాడు సార్. పెళ్లి చేసుకుని పారిపోదామా? పారిపోయి పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసి పారిపోదామా? మీరెట్టన్న పోయి సావండి, నాకెందుకురా, ఇక్కడే పెళ్ళని ఆ విధవ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అవునా? నీకు తెలుసా బావా, ఇది కళ్యాణ మండపం కాదు సార్, దిస్ ఇస్ కాలేజ్. లేచిపోయిస్తున్నాడు అందరికి పెళ్లిళ్ళు చేయడానికి, మేమైనా వేళలాగా పోలీసు వాళ్ళమా? పిచ్చి పిచ్చిగా ఉందా? గురువు అనేవాడు అంజలిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈయన కంప్లైంట్ ఇచ్చాడు. అంజలియా అంటే ఆ దిక్కుమాలిన దొగుల్బాజి పుండాకూర వీరబాబునా? కోతి, ఆ వీరబాబు ఎవడో నీకు తెలుసంట్రా? రౌడీ వేదవ కేడి వేదవ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి సార్? ఆ వీరబాబు నేనేరా? అబ్బా జోకులొద్దు సార్, చూడటానికి బబ్బులు ఎలా ఉన్నారు, మీరు రౌడీ అంటే చేతులు సేనిగినయ్యది. రేయ్ నేనేరా వీరబాబు, నేను నమ్మలేనండి. అయ్యయ్యో నేనే రౌడీనని నా అంతట నేనే చెప్పుకోవాల్సి వచ్చింది, నేనేరా? సత్య ప్రమాణంగా మీరు రౌడీయా? ఎక్కడ్రా ఎక్కడ్రా, ఆ గురుని పిలవరా? పిలుస్తానండి. చూస్తున్నారు, మీరు గురువుని అరెస్ట్ చేయడానికి వచ్చారు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేశాం. ఎందుకయ్యా టెన్షన్? ఏంటి సార్ చూస్తూ నిల్చున్నారు? మర్యాదగా చెప్తావు లేదా? విలమా, ఎక్కడ గురు దగ్గర ఉంది? గురు ఎక్కడ? మీ అమ్మాయి దగ్గర ఉన్నాడు. టెన్షన్ టెన్షన్ ఓవర్ టెన్షన్ పెట్టకరా. నువ్వు పోలీసు వాళ్ళని తీసుకొస్తావని తెలిసే గురువు చోటు మార్చేశాడు, పెళ్లి ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ కాకపోతే వేరే ఇంకెక్కడ? కూల్ కూల్, నువ్వు అక్షంతలు వేయకుండా గురువు తాళి కట్టడు, నువ్వు ఇక్కడే ఉండు, ఫోన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బైక్ లో ఉన్నోళ్ళంతా నాతో రండి. ఏదో ఒక యాక్షన్ తీసుకుని ఈ పెళ్ళ ఆపండి సార్. ఇవ్వండి సార్. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి, సిటీలో ఉన్న టెంపుల్స్, కళ్యాణ మండపాలు, రిజిస్టర్ ఆఫీసులన్నీ వెతకండి. వీరబాబు గారు అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టండి. పోలీసులు మనకంటే ముందే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తారేమో. అంత త్వరగా పెళ్లి జరిగే చోటు కనిపెట్టలేరా? అంత సీక్రెట్ ప్లేస్ ఏదో. వీరబాబు ఇంట్లోనేరా? ఈ ఊరంతా నన్ను చూస్తే లేచి నుంచుంటారు. ఈ కటిక నెల మీద కూర్చోబెట్టాడు, వాడి ఊరికే వదిలిపెట్టను. మీరేం కంగారు పడకండి సార్. ఎలా ఎలా ఉండమంటారు సార్ కంగారు పడకుండా? వాడు లేవ తీసుకుపోయింది నా కూతుర్నే కాదు, నా గౌరవం, గౌరవానికి కూడా. ఫోన్ రా, ఫోన్ 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 ఇక్కడ ఇక్కడ. హలో. రే ఫోన్ ఆయనకి ఎవరా? ఇస్తున్నాను బావా. హలో మామ్స్, నేను పెళ్లి కొడుకుని. ఈ వీరబాబు ఏనుగురా, మదమెక్కిన ఏనుగు, తొక్కి పడేస్తా. ప్రేమ కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా నేను రెడీ. ఇంకాసేపట్లో పోలీసులు అక్కడికి వస్తారా నిన్ను బొక్కలో తోయడానికి? నేను నీకు కాబోయే అల్లుడు మావా. పోలీసులను లోపలేశారనుకో నీకు అవమానం కదా. ఇదిగో ఇంకో 10 నిమిషాల్లో నా పెళ్ళి, ఆలస్యం చేయకుండా వచ్చేసాయి. రే వస్తారా? వస్తా.
పెళ్ళెక్కడో చెప్పరా. చెప్తే షాక్ అయిపోతాం మావా. నేను హై పవర్ ట్రాన్స్ఫార్మర్ రా, షాక్ కొట్టడమే తెలుసు. కొట్టించుకోను. మొగోడి అయితే పెళ్ళెక్కడో చెప్పు. మీ ఇంట్లోనే? ఏమని సార్? మా ఇంట్లోనా? నిజమా? మీ ఇంట్లోనే. మరీ అంత టెన్షన్ అవ్వకు, తొందరగా రా. నువ్వు వచ్చే వరకు నేను అంజలి మెళ్ళో తాళే కట్టను.